చంద్రబాబు కలుస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది? ఒక చిరంజీవి గారు ఎంత గొప్పోడు, మరి ఆయన వచ్చే వెనక్కి వెళ్ళాడు అంటే ఈయన ఏ పార్టీ వాడండి? మంగళం నియోజకవర్గానికి మళ్ళీ లోకేశే పోటీ చేయబోతున్నాడు. అసలు పోటీ కాదు, దేనికి రాడు, గుర్తు పెట్టుకోండి రాడు. సినిమా థియేటర్ వరకే కానీ ఓటేయడానికి పవన్ కళ్యాణ్ పరిగిరాడు. మరి వారాహి యాత్ర వెళ్తే ఏంటా జనాలండి, ప్రపంచం ఏంటి, చాలా పెద్ద ఎత్తున సాగు. నీకు లెక్క చెప్తారనుకో, మనిషికి ఒక కారు వేసుకొని మేము తిరుగుతాం. 2024లో మరి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి జగన్ అగెన్స్ట్ గా. ఎన్ని గుంపులు వచ్చినా సరే సింహం అనేది సింగిల్ గా వస్తుంది. అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా ఏం పీకలేడు జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రస్తుతం మరి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర అయితే ప్రారంభమైంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం 8 ఈ నెల 9వ తారీఖు నుంచి వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుతం మనం మంగళగిరిలో ఉన్నాము. మంగళగిరి ప్రజలను అడుగుదాం, ఎందుకు ఈ రాష్ట్రానికి జగన్ అవసరం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు రాష్ట్రానికి జగన్ అవసరం? జగన్ అవసరం ఎందుకంటే ఈ రోజున కరోనా కష్టకాలాన్ని వడ్డనేసిన వ్యక్తి, అలాగే పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చిన వ్యక్తి, అలాగే పేదవాళ్ళకి వైద్యం ఇళ్ల దగ్గర తీసుకొచ్చినందుకు అతను అవసరం. అలాగే విద్యను కూడా అన్ని రకాలుగా ఇవాళ పథకాలు తీసుకొచ్చి, వాలంటీర్లు తీసుకొచ్చి, గ్రామ సర్వజ్ఞాన్ని తీసుకొచ్చి ఆపి ఇక్కడ మనకి ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికోసం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాల్లో 14 సంవత్సరాలు చేసిన సీఎం ఒక్కడు చేశాడో చెప్పమనండి, వాళ్ళ ఊరికి కుప్పానికి ఏం చేశాడో చెప్పమనండి. ఎవరైనా ప్రభుత్వంలో ఉంటే, అధికారంలో ఉంటే ఎవరైనా ఇటువంటి పథకాలు చెప్పాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే అంటున్నారు. అసలు ఎవరు చేయలే, అసలు చేశారు అంటే ఎవరైనా రమ్మని. మేము ఒక సామాన్య కార్యకర్తగా ఛాలెంజ్ విసురుతున్నాం. అతను 14 సంవత్సరాల అనుభవంలో ఏమి ఇచ్చాడో చెప్పమనండి. వాళ్ళ కుప్పానికి ఏరే రాష్ట్రంలో ఎక్కడ వద్దు. ఈ పప్పు మంగళగిరిలో పొడి చేశాడు, అంతకుముందు 3 శాఖలు చేశాడు. ఇక్కడ ఏ శాఖలో నేను ఈ పని చేశానో చెప్పమనండి. వాళ్ళ నాన్న 14 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు తెచ్చాడో చెప్పమనండి. ఒక దమ్ముళ్ళ నాయకుడు, అంబేద్కర్ ఆశయాలతో ఆశయ సాధనాలను నెరవేరుస్తున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి, ఎందుకు జగన్ ఈ రాష్ట్రానికి? ప్రతిపక్షం వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ప్రతిపక్షం వాళ్ళు జనసేన, అతను హైదరాబాద్ లో ఉంటాడు, అతను కప్పం కట్టేది కూడా హైదరాబాద్ లోనే. ఇక్కడ ఏం లేదు, మన డబ్బులు సినిమా తీసి రిలీజ్ చేసుకొని మన డబ్బులు దోసు తప్పితే అతను చేసేది ఇక్కడ ఏం లేదు. అభివృద్ధి పదం ముందుకు నడవాలి, నిరుపేదలు సంతోషంగా ఉండాలంటే మాత్రం జగన్ తప్పనిసరిగా కావాలి. అసలు అభివృద్ధి లేదంటున్నారు, రోడ్లు ఇవ్వమంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఏమండి, ఒక మాట అనుకుందాం. ఇంతకు ముందు తెలుగుదేశం పాలన ఉన్నది, 14 సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు చేశారు, మరి అప్పుడుందా అభివృద్ధి ఉందా? మరి అప్పుడు అభివృద్ధి ఉంది అని అనుకున్న వాళ్ళు జగన్ అనేది ఎందుకు గెలిపించుకున్నారు? కావాలి అని గెలిపించుకున్నారు. ఇప్పుడు వచ్చాడు కాబట్టి నిరుపేదలను అందరినీ పోషిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిజంగా గుండె మీద చేసుకొని చెప్తారు. మళ్ళీ 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 జగన్ అన్నే కావాలి. బటన్ నొక్కి డబ్బులు వేసే కార్యక్రమానికి మీరైనా వేయొచ్చు అని కూడా చాలా మంది అంటున్నారు. సామాన్యులు కూడా బటన్ నొక్కి ఎలా వేస్తారు? సామాన్యులు ఎలా వేస్తారు? సామాన్యులు ఎలా వేస్తారు? ఒక పదవిలో ఉన్నప్పుడు ఎవరికి ఏది కావాలి, ఎంతవరకు కావాలి, వీళ్ళు అభివృద్ధిలోకి రావాలి అంటే వీళ్ళకి చెయ్యి అందించాలి. మనము ఒక నేల నించుకున్నామంటే బావి తవ్వితే అక్కడ నీళ్లు వస్తా ఉంటే కొన్ని వేల మంది తోడుకుంటారు. అలానే జగన్ అన్న కూడా, జగన్ అన్న బావి లాంటాడు, నీరు ఎంతమంది అయినా తోడుకుంటున్నారు కాబట్టి సంతోషంగా ఆనందంగా ఇవాళ ఇక్కడ ఉన్నారు. మంచి మంచి చెప్పారు, కానీ ఇదే చెప్పిన వాళ్ళు కొంతమంది అంటున్నారు చేపలు పట్టివ్వడం కాదు, చేపలు పట్టుకునే విధానం నేర్పాలని కూడా చెప్పు. అవునండి, నేర్పిస్తున్నాడు అండి. ఏమండి, మరి జగన్ అన్న వచ్చినాక 2.5 సంవత్సరాలు ఇంచుమించుగా కరోనా వచ్చింది, ఇబ్బందుల్లో కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా తినగలిగి ఉండగలిగారంటే అది జగన్ అన్న పుణ్యమేనండి. ఒక రకంగా జగన్ అన్న వచ్చాడు కాబట్టి, లేకపోతే ఎవరు బతికే వాళ్ళు కాదు. వాస్తవంగా చెప్పాలండి, చెయ్యరు, అందులో సత్యం లేదు, చెయ్యరు. పక్క రాష్ట్రాల్లో కూడా బాగానే ఉన్నారు. పక్క రాష్ట్రంతో మాకు అనవసరం అండి. మా ఏపీలో మా జగన్ అన్న వచ్చినాక నిరుపేద అన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే జగన్ అన్న కావాలి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి
ఆడవాళ్ళని ఎలాగైతే పైకి తీసుకొచ్చారో ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ కావాలి వాళ్ళకి సేవ చేయాలని ఎలాగైతే అంబులెన్సులు గాని ఎలాగైతే పెట్టారో ఇప్పుడు జగన్ అన్న వచ్చి ఏంటండి ఇవాళ ఆరోగ్య విషయం అయ్యి మరి గుండె జబ్బుల వాళ్ళకి వస్తున్నారు మరి చిన్న పిల్లల పసి పిల్లలకి గుండెల మార్పులు చేస్తున్నారు మరి నిరుపేదలు ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళని వెతికి వాలంటీర్లను పెట్టి తీసుకొస్తున్నాడు ఇంతకు ముందు 200 కోసం ఏళ్ళ ముద్ర కోసం ఎక్కడ సెంటర్లకు వెళ్లి బజారులో నించొని ఏడుస్తూ వంటి కాల మీద నించొని తీసుకున్నారు మరి ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారు అలాగా నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్ అన్న వాలంటీర్ని పెట్టి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తున్నాడు పిలిపించి వాలంటీర్ చేత ఏదైనా ఆధార్ కావాలన్నా లేకపోతే సర్టిఫికెట్స్ కావాలన్నా ఏ కావాలన్నా వాలంటీర్ చేత తెలియని వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఇది తెలియపరిచి వీళ్ళకి ఇవి ఉన్నాయి అని తెలియపరిచిన వాడు ఒక జగన్ అన్న సోమరపోతులు చేస్తున్నాడు ఈ పథకాలన్నీ వచ్చి జగన్ ఇంట్లోకే ఇంట్లోకి చేసుకోవచ్చు మరి సోమరపోతులు కాదు తెలియనివన్నీ తెలియపరుస్తున్నారు వీళ్ళ ద్వారా వాలంటీర్ ద్వారా తెలియనివన్నీ తెలియపరిచారు ఇప్పటి వరకు ఇన్నున్నాయి పథకాలు మాకు మేము తీసుకోగలుగుతున్నామంటే జగన్ అన్నే తెలిపాడు అంతకుముందు ఎవరు తెలుపలా వాళ్ళకై వాళ్ళు చేసుకున్నారు ఉన్నవాడు ఇంట్లోనే ఆస్తులు ఉన్నాయి ఉన్నవాడికే సంక్షేమాలు ఉన్నవాడికే లోన్లు ఉన్నవాడికే అన్నీ ఒక లీడర్ ఉన్నాడంటే వాళ్ళ బంధువులు వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెళ్ళే తిన్నారు కానీ పేదోడు ఎవరు తిన్నారు ఇప్పుడు పేదోడు తింటున్నాడు మాకు ఇది ఉందని అడుగుతున్నారు రేపు పొద్దున మళ్ళీ మంగళ నియోజకవర్గానికి మళ్ళీ లోకేష్ పోటీ చేయబోతున్నాడు ఎలా ఉండబోతున్నాడు రాడు రాడు అసలు పోటీ కాదు దేనికి రాడు పక్కగా చూస్తున్నాము గుర్తు పెట్టుకోండి రాడు అసలు ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము పేదలకి మెడిసిన్స్ ఇచ్చాను అంబులెన్స్ పెట్టానని కూడా చెప్తున్నాడు ఎవరు ఇప్పుడు పెట్టడం ఎందుకండి ముందు నుంచి ఏం చేశారు వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు ఎందుకు పెట్టాలి అంటే జగన్ అని చెప్తున్నాడు ఆయన వెనక తాడు పెట్టుకుని వెళ్దాము మనం కూడా ఏదైనా లాక్ వచ్చుకుందాం అనుకుంటున్నారా చెప్పండి నిజంగా ఏదైనా అభివృద్ధిగా మీరు కోరుకుంది మరి జగన్ అన్న చేస్తున్నాడుగా వెనక మీరు కూడా సపోర్ట్ ఇవ్వచ్చుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఏమండి పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటే బాగుంటది యూత్ కి ఒక ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి బాగుంటది కానీ రాజకీయ ఒక చిరంజీవి గారు ఎంత గొప్పోడు మరి ఆయన వచ్చే వెనక్కి వెళ్ళాడు అంటే ఈయన ఏ పార్టీ వాడండి రాజకీయాల్లో పార్టీ పెట్టాడు రాజకీయాల్లోనే ఉన్నాడు ఎవరు ఓడిపోయి అసలు ఎప్పుడొచ్చాడు ఎక్కడికి వచ్చాడు ఏ పాలనలో ఉన్నాడు చెప్పండి ఏ పాలనలో ఉన్నాడు ఎవరికి సపోర్ట్ ఇచ్చాడు ఇలా ఇక్కడ చంద్రబాబు నాయుడు అనక తోక పట్టుకుని వస్తున్నాడు కాబట్టి నీకు పేరుంది లేకపోతే ఇండివిజువల్ గా ఉన్నా కూడా నీకు ఎవరో జాలి తలసేసేవాళ్ళం ఇప్పుడు వచ్చేసావు ఉమ్మడిలోకి మరి ఉమ్మడి కొడుకుకి దత్తపుత్రుడు అంటున్నారు ఈ రాష్ట్రానికి జగన్ కావాలా మళ్ళీ పక్కాగా కావాలి ఈ రాష్ట్రానికి మళ్ళీ జగనే కావాలి అంటే ఏం చెప్తారు కారణాలు ఏంటి ఈ రాష్ట్రానికి మళ్ళీ జగనే కావాలంటే మనం చెప్పడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఏ విధంగా అయినా కానీ ఒక మహిళలు కానివ్వండి ఒక విద్యార్థులు అసలు మెయిన్ ఇదివరకు నేను చదువుకునేటప్పుడు దుగ్గరిల్ల జడ్పీ హై స్కూల్లో థాయిలాండ్ పోసుకోవడానికి మేము గోడ అటు ఇటు వెళ్ళి ఎంతో రోజు ఉండేది ఈ ఆరు రోజున నాడు నేడు కార్యక్రమం ద్వారా దుగ్గిరాల మొత్తాన్ని పార్కింగ్ టైల్స్ ఈ ట్యాబ్లు మొత్తం పెట్టి ఎంతో నీట్గా పయనించారు ఒక నదే కాదు ఒక డ్వాక్రా మహిళకి డబ్బులు ఇవ్వడంలో కానివ్వండి ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలో కానివ్వండి మహిళలకు చేదోవుడు కానివ్వండి ఈ వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలో కానీ ఏ విషయంలోనూ ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రూపంగా లబ్ధి చేకూరుతుందనే విశ్వాసంతో నుండి ప్రతి ఒక్కళ్ళు ఆత్మవిశ్వాసంగా ప్రతి ఒక్కళ్ళు మనకి మంచి జరిగింది మనం మళ్ళీ జగనే కావాలనుకుంటే అత్యధిక మెజార్టీలతో జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తారు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వం అధికారంలో ఉంటే పేదలకు మంచి చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి చాలా పథకాలు పెట్టిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి జగన్ కూడా అంతే అనుకోవచ్చుగా అంటున్నారు ఎన్ని పథకాలు పెట్టే ఇదివరకు ప్రభుత్వాలు పెట్టినప్పుడు అన్ని లంచాలు ఆడితో పోయేది ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఆధార్ కార్డు తీసుకెళ్లి సచివాలయంలో ఎవరికి ఒక రూపాయి పైసా ఇచ్చే పని లేదు డేట్ ఆఫ్ బర్త్ చూసి వీళ్ళకి వీళ్ళు అడుగులు అంటే వాళ్ళు కంపల్సరిగా పథకాలు అందుతున్నాయి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈసారి టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్రం రాబోతుందని నేను ఇంద్రా సినిమా 15 సార్లు చూసా మా ఇంట్లో ఇప్పుడు స్విచ్ బోర్డు మీద కూడా నా చిరంజీవి బొమ్మ ఉన్నది అయినా నేను పవన్ కళ్యాణ్ ఓటేస్తాను అయ్యింది కదా అభిమా ఫ్యాన్స్ అభిమానం ఉంటే ఓన్లీ సినిమా థియేటర్ వరకే కానీ ఓటేయడానికి పవన్ కళ్యాణ్ పరిగిరాడు కరెక్ట్ పరిగిరాడు అంటారు మరి వారాహి యాత్ర పెడితే ఏంటి ఆ జనాలు ఏంటి ఆ ప్రపంచం ఏంటి చాలా పెద్ద ఎత్తున వస్తుంది
స్వామి ఇప్పుడు నా కోటి రూపాయలు ఇచ్చావనుకో నేను 100 కార్లు తీసుకొని ఎడదాకు వస్తా డబ్బులు తీసుకొని ఎన్ని కార్లు అయినా పెట్టుకుంటాం డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇచ్చేవాడు నాకు దగ్గరాల నుండి నేను వచ్చా నేను అభిమానం మీద సొంత ఆయిల్ డబ్బులు పోసుకొని ఎవరి మీద కాకుండా మేమందరం కలిసి వచ్చాం అదే కాకుండా ఏరే వాళ్ళు వచ్చి నాకు ఒక స్వామి నీకు లక్ష ఇస్తారనుకో మనిషికి ఒక కారు వేసుకొని మేము తిరుగుతాం దర్వాల ఉపయోగమే ఉంది దమ్ము ధైర్యపడేది జనంలో ఉండాలి మనకి పలారా మనిషి మనకి మంచి చేస్తారనే దమ్ము ధైర్యం మాకు అల్ల ఇంత జగన్మోహన్ రెడ్డి ఏంటి మళ్ళీ జగన్ ఈ రాష్ట్రం వస్తాడనుకుంటున్నారా లేకపోతే పేదలకి పెత్తందారికి యుద్ధం అని చెప్తున్నాడు జగన్ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు పేదలే గెలుస్తారు స్వామి ఎప్పుడైనా ఒక చిల్లర కొట్టు పెట్టినా చూడు ఎప్పుడైనా లేబర్ ఉండా కాదు ఆ కొట్టు డెవలప్ అయినదాన్ని ఉన్న వాళ్ళు ఉండా కాదు ఎన్ మార్ట్ డి మార్ట్కి వెళ్ళి అఫీషియల్ కార్లో తెచ్చుకుంటారు ఎప్పుడైనా ఒక చిల్లర కొట్టు వ్యవస్థ కాడి నుండి బాగుపడాలంటే 10 మంది 10 రూపాయలు 1 రూపాయి పెంచేసి ఇంకో వ్యక్తిని బతికేస్తారు అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వ్యవస్థలో మనిషి 10 మందికి ఉపయోగపడేవాడు కానీ 10 మంది దగ్గర నోటు కార్డు తీసేవాడు అందుకని మళ్ళీ జగన్ సీఎం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వై ఏపీ నీడ్స్ జగన్ అంటే ఏం చెప్తారు మీరు జగన్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే జగన్ అది రెండు చాలు ప్రభుత్వం పేదవాళ్ళకి మంచి చేయాల్సిన అవసరం ఉంది ఏం కొత్తగా చేసినట్టు ఏముందని అంటారు కొత్తగా మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఏం చేశారు చెప్పండి ఏ రోజన్న పేదవాళ్ళ మనసులు తెలుసుకున్నాడా వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడా వాళ్ళు ఏ పథకం తీసుకొస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారనే ఆలోచన ఒక్కసారన్నా చేశాడా చంద్రబాబు అని మేము అడుగుతున్నాం మరి చేస్తే ఆయన నిజంగా పేదలకి అండగా ఉంటే మరి 10 సంవత్సరాలు మేము చూసాం ఇంకా వద్దు అనుకున్నాము ఆయన తీసి పక్కన పెట్టేశాం జగన్ అన్న ఒక్క ఛాన్స్ అన్నాడు ఈ రోజున పేదవాడి జీవితాల వాళ్ళ తలరాతలే మార్చేశాడు అంటానికి మేము నిదర్శనం ఒక్క ఛాన్స్ ఉంటూ వచ్చినటువంటి జగన్ ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక తీసిపోయారని చంద్రబాబు విమర్శిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఒక మాటతో చెప్పాలంటే వచ్చే 30 సంవత్సరాలు కూడా మా జగన్ అన్నే ముఖ్యమంత్రిగా కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ఆ ఒక్కటి చాలు కరెక్ట్ 30 సంవత్సరాలు వెనక తీసిపోయారని రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేశారని కూడా చెప్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు ఎటు చేయలేదు సార్ వాళ్ళు చేయలేదు కాబట్టి చెప్పుకుంటున్నారు ఇంకా అలా చెప్పుకోలేకపోతే ఇంకా జనాల్లోకి రాలేరు కదా అది ప్రభుత్వం వ్యతిరేకత అనేది ఒకటి ఉంది అని అంటున్నారు నిజంగా మీకు కనిపిస్తుందా అది ప్రతిపక్షాలకే ఉందండి వ్యతిరేకత అనేది ప్రతిపక్షాలు వాళ్ళు వాళ్ళు మనస్సాక్షి వాళ్ళు చెప్పుకోవాలి ఈ రోజున జగన్ చేసే సంక్షేమ పథకాలు ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోయాము అనేది సిగ్గు తెచ్చుకోవాలని ఇంకొకసారి చెప్తున్నాం మేము ఇప్పుడు మీరు మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ అన్నాడు ఎందుకు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి పేద పిల్లలకి యూట్యూబ్లో చూసుకోవచ్చు కానీ కూడా చెప్తున్న పరిస్థితి మీరేమంటారు దీన్ని అంటే పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండాలి గొప్పడు ఎప్పుడు గొప్పగానే ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యూట్యూబ్ లో చూసుకునే దానికి ఇంగ్లీష్ మీడియం అన్ని కోట్లు అవసరం అని యూట్యూబ్ చూసుకొని చదువుకునే వాళ్ళు వాళ్ళండి కష్టపడి చదువుకునేది పేదవాడు వాళ్ళ పేదవాడు ఎప్పుడు గొప్పగా ఉండాలి పై స్థాయిలో ఉండాలనేదే గట్టి సంకల్పం తీసుకొని జగనన్న ఈరోజు నాడు నేడు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు స్కూల్ కూడా అసలు ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా చేసి ఈ రోజున ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారంటే జగనన్న పుణ్యమే అది రాష్ట్రంలో మద్యం కానీ ఇసుక కానీ పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయని కూడా బీజేపీ అధ్యక్షుడు పురంధేశ్వరి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తున్నారు పురంధేశ్వరి గారికి మాకు ఒక ఎన్టీ రామారావు కూతురు అని మాకు ఇప్పటి వరకు కూడా అభిమానం ఉంది కానీ మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆమె బీజేపీకి పనిచేస్తుందా టీడీపీకి పనిచేస్తుందా మాకు అర్థం కావట్లేదు ఒక్కసారి ఆమె ఆ విషయం తెలుసుకొని ఆమెకి ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఏంటి 2024లో మరి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి జగన్కి ఎగెన్స్ట్గా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పందులు గుంపులు గుంపులుగా వస్తాయి సార్ ఎన్ని గుంపులు వచ్చినా సరే సింహం అనేది సింగిల్గా వస్తుంది అది మాత్రం ఖచ్చితం ఎప్పుడైనా సింహమే గెలిసిద్ది కానీ పందులు అనేది ఆ గూళ్ళకి ఆ చెట్టు చే కిందకి ఈ చెట్టు కింద పోవటం తప్పించి ఏమీ చేయలేరు చెప్పండి ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్ కావాలి అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా 100% జగన్ కావాలా బరుకు పేద వాళ్ళకి ఉన్న వాళ్ళ రాజ్యం లేని వాళ్ళ రాజ్యంలో ఈ రోజు నడుస్తున్న పోరాటం పేదవాడు బాగుపడుతున్నాడు జగన్ వలన చంద్రబాబు వలన ఉన్నవాడు బాగుపడ్డాడు కానీ ఈ రోజు బాగుపడుతుంది ఎవరు అంతా పేదవాళ్ళు బాగుపడుతున్నారు అది చూసి ఈ చంద్రబాబు దొంగ ఓర్వలేక ఇట్లాంటి పనులు చేస్తున్నాడు మళ్ళీ 100కి 100% జగన్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడింది బడ్జెట్ అంతా పేదవాళ్ళకి దోచిపెడుతున్నాడు జగన్ అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి పేదవాళ్ళకి ఎవరు దోచిపెడుతున్నారు సార్ చంద్రబాబు ఉన్నప్పుడు దోచిపెట్టాడు
అంత ఇస్కిలో బుస్కిలో దొంగతనాలు చేసి ఊరికి ఇస్తున్నాను ఇచ్చాడు. ఈ రోజు జగన్ ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నాడు ఇస్కిల ద్వారా. ఇది ఓయలేని చంద్రబాబు అతని పార్టీ ఆడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏకమై కుక్కల్లాగా ఒక పంది అమ్మట ఎట్లా కుక్కలు పెడతాయో అట్లా ఈ ఉదాహరణ ఈ రోజు ఈ చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ ఇట్లా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే మరి జగన్మోహన్ ప్రభుత్వాన్ని దించే అవకాశం వీళ్ళు ఎంత మంది కలిసినా ఒక ఎంటిక బీగలేరు. ఎందుకు ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్ అవసరం ఉంది అని అంటే మీరేం చెప్తారు? రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవసరం అంటే ప్రతి ఒక్క పేద మహిళ ఈ రోజున వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ఏదైతే అన్నాడో పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ఈ రోజుకి మొత్తం నెరవేర్చారు. 100% 90% నెరవేర్చారు. ప్రతి ఒక్క మహిళ కానీ పేదరికం అందరూ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రులు ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎంగా ఉండాలి అనే నినాదంతో ఉన్నారు. ఇలా ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు ఎవరూ లేరు. ప్రతిపక్షం జనాలను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకుంటుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంతో వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి పొంది వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెడతారో అక్కడే మేము వెళ్ళాలి అనే సంకల్పంతో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్తా ఉన్నారు. కానీ ప్రజలంతా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి వైసీపీని గద్దె దించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చెప్తున్న పరిస్థితి. ఈ రోజున ప్రతిపక్ష నాయకులకి ఏంటంటే ఏ సాకు లేవండి. అక్కడ గద్దె దించడం కాదు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్ల కాకే ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏంది ఎలా ఉండిద్దంటే పందులు గుంపులుగా వస్తాయి అంటారే, సింగిల్గా సింహం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్తున్నాడు. పందులేమి అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా ఏం పీకలేడు జగన్మోహన్ రెడ్డి గారిని. అది పక్క 100%. ఈ రాష్ట్రానికి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలి అంటూ ఒక కార్యక్రమం అయితే ప్రారంభమైంది. అసలు నిజంగా కావాలా జగన్ మళ్ళీ? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల భారత చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి సామాజిక పథకాలు అందుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్క సామాజిక సాధికారత అమలవుతుందా? పక్కాగా అండి, 99% అమలవుతుంది. కానీ మీరు అమలవుతుందన్నారు, అన్ని పదవులు కానీ లేకపోతే మంత్రి పదవులు కానీ మిగతా పదవులు కానీ ఒక రెడ్డి సమాజ వర్గానికే ఈ దీంట్లో ఉందని కూడా చెప్తున్నారు. అది చాలా తప్పు అండి. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఆయన న్యాయం చేస్తూ పెద్దపేట వేస్తూనే ఆయన పక్కమ్మట కూర్చోబెట్టుకొని ఇది పాలన సాగిస్తున్నాడు. 2024 ఎలా ఉండబోతుంది? ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయి. ప్రతిపక్షాలు ఏకమవుతాయి అంటే ఇప్పుడు 14 సంవత్సరాలు సీఎం చేసినటువంటి చంద్రబాబు నాయుడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక్కడుగానే ఎందుకు రాలేకపోతున్నాడు? ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏదైనా ఉండి ఉంటే ఆయనే సింగిల్గా పోటీ చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పాలనకి అదురుకొని అన్ని పార్టీలను ఒక తాటి మీద తీసుకొచ్చుకొని ఒంటరిగా పోటీ చేయలేక ఇచ్చేస్తున్నాడు ఆయన మీద. అంటే ప్రతిపక్షాలు కూడా అంటాను ఈ రాష్ట్రానికి జగన్ ఇంకే వద్దు, ఇక చాలు, అవసరం లేదు అని అంటున్నారు. ప్రతిపక్షాలు అన్నీ తప్ప ప్రజలు అంటలేదు ఆ మాట. ప్రజలు జగన్మోహన్ రెడ్డి 19% కావాలని చెప్పి ఆయన అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా భయ వేసి రాబోయే మళ్ళీ 5 సంవత్సరాలు జగనే సీఎం అయితే మనం తింటాకేమి ఉండదు, ఇక్కడ నుంచి రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని భయంతో వీళ్ళందరూ ఒకటయ్యి జగన్మోహన్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. తప్ప ప్రజలు మాత్రం అదే కంకణంతో ఉన్నారు, అదే ఇదిగా ఉన్నారు, అదే మళ్ళీ 170 సీట్లు గెలిపించే ప్రతి నియోజకవర్గంలో అదే కంకణం కట్టుకొని ఉన్నారు. ప్రజల నుంచి ఒక్కళ్ళకు కూడా ఈ మాట రావట్లేదు. మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో ఛానళ్ళలో కూడా వస్తున్నాయి, కానీ ప్రతిపక్షాలే అంటాయి తప్ప ప్రజలు ఎక్కడ కూడా అనే దాఖలు మాత్రం లేవు.